తెలంగాణ ఉద్యమ అమరుల సంతాప సభ పెట్టుకోవడానికి కూడా ప్రభుత్వంతో కొట్లాడే పరిస్థితి ఏర్పడిందన్నారు సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి. ప్రజల హక్కుల కోసం ఐక్యంగా ఉద్యమించాలన్నారు. రవీంద్ర భారతిలో జరిగిన తెలంగాణ ఉద్యమ నేత కేశవరావు జాదవ్ ప్రథమ వర్ధంతి సభలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో త్వరలోనే భూమి నీటి ఉద్యమాలు ఉధృతమవుతాయన్నారు ప్రజాకవి గాయకుడు గద్దర్. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పోరాడిన అమరుల కలల సాకారం కోసం మరోసారి ఉద్యమించాల్సిన సమయం వచ్చిందన్నారు. ఇట్లా తెలంగాణ ఉంటే ఇదా తెలంగాణ మనం కోరుకున్నది, జాదవ్ గారు కోరుకున్నది ఇదా. ఎటువంటి తెలంగాణ కోరుకున్నారు? ఆయన కోరుకున్నది ఉద్యమకారు నాయకత్వం ఉండాలి, అది సమిష్టి నాయకత్వం ఉండాలి, సమిష్టి నిర్ణయాలు ఉండాలి, సమిష్టి ఆచరణ ఉండాలి, వ్యక్తిగత బాధ్యత ఉండాలి, పర్సనల్ ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ, కలెక్టివ్ డెసిషన్ మేకింగ్. పారబట్టి సేవ చేయాలి, పారబట్టి సేవ చేసినోడే పోటీ చేయాలి. పారబట్టి సేవ చేస్తున్నవాడు ఎవరు పార లేపుతున్నారు, ఎవరు చీపురు పట్టుకుంటున్నారు? జైలుకు పోయి రావాలి, ప్రజల కోసం జైలుకు పోయి రావాలి, దెబ్బలు తినాలి పోలీసు దాటి. ఈరోజు తెలంగాణ ఏమైంది? గద్దరన్న మళ్ళీ రావాలని ఎందుకు మనోళ్ళు అంటున్నారంటే, కరీంనగర్ జిల్లా చూసుకున్నాం, జాదవ్ గారు అయితే ఊపుకుంటున్నా, మనం ఊపుకున్నాం. ఆయనకు ప్రతి ఒక్కరికి మనిషికి ప్రైమరీ కాన్షియస్నెస్, సెకండరీ కాన్షియస్నెస్. కానీ జాదవ్ గారికి ఎప్పుడు కుటుంబం ప్రైమరీ కాన్షియస్నెస్ కాదు, అది సెకండరీ అయింది, సమాజం ప్రైమరీ కాన్షియస్నెస్. 24 గంటలు ప్రతిరోజు ఉద్యమం చేయని రోజు ఉందా నారాయణ? మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం ఆయన ఎంపీ కాను, ఇద్దరు కూర్చుంటుండ్రు, వాళ్ళిద్దరు లేని తెలంగాణ రాలేదు. బుకే పేటికి ఆగు హే మగ్రు అని చాలా ఆగదు 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 ఈ ఆకలి పోదు ఆగదు ఆగు హే ఆగు హే ఏ బుకే పేటికి ఆగు హే ఏ ఆసుకి అంగారు హే ఏ ఆరు బడక్తి జా రహి ఏ దదక్తి ఉవి ఆగు హే అంగరా గరిదం ఓపో నాగరి నాగరిదం नहरों का जल का साथ है, खेतों का हल्का साथ है, ए बींद पे हमसे कह रहे हम मजदूर के औलाद हैं. सर पे कफन बांध के जो निकल आए वैसा महान लोहित सोशलिस्ट मेरे गुरु जी है और उनको प्रणाम है. आये पाद पादान वंदना.